Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ చంద్రబాబు, ఇప్పుడు జగన్ టైం వచ్చిందా? ఏపీలో రాజకీయాలు నడవడం లేదు, ప్రత్యర్థులుగా నేతలు లేరు, అంతా శత్రువులే. ఒకరిని ఒకరు ఓడించుకోవడం కాదు, రంగస్థలం నుంచి శాశ్వతంగా తప్పించడమే టార్గెట్. ఓ విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరింది. తండ్రి పోయి అతిపెద్ద దెబ్బతిన్న జగన్ని సిబిఐ కేసుల్లో అక్రమంగా కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు ఇరికించాడని మాటకు వస్తే చాలు వైసీపీ నేతలు అంటారు. అకారణంగా జగన్ని 16 నెలలు జైలు గోడల నడుమ ఉంచారని, ఆయన జీవితాన్ని పరువును పూర్తిగా మంటగలిపారన్న ఆక్రోశం వైసీపీ నేతల్లో ఉంది. జగన్ చెల్లెలు షర్మిల అయితే అప్పట్లో తన పాదయాత్ర సందర్భంగా ఒక మాట అనేవారు, జగన్ అన్నను అకారణంగా జైలుకు పంపారని, రేపు కోర్టులు ఈ కేసు కొట్టేసి నిర్దోషి అని ప్రకటిస్తే జైలు గోడల మధ్య జగన్ కోల్పోయిన జీవితమే కాదు, ఆయన మీద పడిన బురద, ఇన్నేళ్లుగా అనుభవించిన మనోవేదన తిరిగి ఇవ్వగలరా అని. నిజమే, ఇది చాలా విలువైన ప్రశ్న. జగన్ కనుక నిర్దోషి అని కోర్టులు చెప్పిన వేళ ఆయన్ని జైలు బెయిల్తో కలిపి ప్రతి నిమిషము వెటకారమాడి మానసికంగా వేదనకు గురి చేస్తున్న విపక్షాలు ఏమని సమాధానం చెబుతాయి? ఇవే రకమైన ఆలోచనలు అందరిలాగానే జగన్లో కూడా ఉంటాయి కదా. ఆయన కూడా మానవ మాత్రుడే, తనను అన్యాయంగా జైల్లో పెట్టారన్న అక్కస్సు ఆయనలో కూడా ఉంటుంది కదా. అందుకు పరిహారంగా చంద్రబాబుకు కూడా జరిగితే తప్పు లేదని వైసీపీ నేతలు అనుకుంటారు కూడా. పాలనతో ఏమాత్రం సంబంధం లేని జగన్ మీద 11 ఛార్జ్షీట్లు దాఖలైతే, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మీద కేసులు ఎందుకు ఉండవన్నది వైసీపీ నేతల వాదన. దానికి తగినట్లుగానే ఎన్టీఆర్ సత్యమణి లక్ష్మీ పార్వతి చంద్రబాబు అక్రమాస్తుల మీద పెట్టిన కేసుల విషయంలో స్టే ఎత్తేయడం వైసీపీ నేతలకు ఇప్పుడు మహదానందం కలిగిస్తోంది. పైగా లక్ష్మీ పార్వతి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ఆమె తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఈ కేసు పెట్టినప్పుడు ఆమెది ఒంటరి పోరాటమైనా ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కీలక నేత ఆమె. దాంతో ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు ఆమెకు ఈ కేసులు అందుతాయని అంటున్నారు. జగన్ సైతం లక్ష్మీ పార్వతిని అస్త్రంగా చేసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. ఇక జగన్కి అత్యంత సన్నిహితుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఓటుకు నోటు కేసును మరోమారు కదుపుతున్నారు. దీంతో తెలుగు రాజకీయాల్లో 4.5 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ని రామకృష్ణారెడ్డి దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ లిస్ట్ కాలేదు. దీంతో ఆయన మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కనుక విచారణకు సుప్రీంకోర్టు లిస్ట్ చేస్తే మాత్రం చంద్రబాబుకు కొత్త కష్టాలు ప్రారంభమైనట్లే. ఇలా ఓవైపు లక్ష్మీ పార్వతి, మరోవైపు ఆర్కే బాబుని కోర్టు మెట్లెక్కించడానికి రెడీ అవుతున్నారు. వెనకాల ఉన్నది మాస్టర్ మైండ్ జగన్ అని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఏదో విధంగా చంద్రబాబుని న్యాయస్థానాల పాలు చేసి తనకు జరిగిన దానికి టిట్ ఫర్ టాట్ చెప్పాలని జగన్ పట్టుదల మీద ఉన్నట్లుగా చెబుతున్నారు. విశేషం ఏంటంటే చంద్రబాబు మీద ఉన్న మరిన్ని స్టేల విషయంలో కూడా ఎత్తి వేయించేందుకు వైసీపీ ఇప్పుడు సీరియస్గానే పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.